హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే మరొక మంచి వీడియోతో అయితే ఈ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. సో అది ఏంటంటే, మనం ప్రతిరోజు కూడాను ఇంట్లోకి దోమలు అనేవి రాకుండా ఎక్కువగా ఇటువంటి గుడ్ నైట్ కానీ ఆల్అౌట్స్ కానీ ఇలా రకరకాలుగా వెలిగిస్తూ ఉంటాం కదండి. ఇవి బయట మార్కెట్లో ఒక్క రీఫిల్ కొనాలంటే మనకి 80 రూపీస్ నుంచి 90 రూపీస్ వరకు కూడా ఉంటుందండి. అలా అని ఇది హెల్త్కి మంచిదా అంటే అంత హెల్త్కి కూడా మంచిది కాదండి. ఇందులో విపరీతమైన కెమికల్స్ ఉండడం వలన అందరికీ కూడా సెట్ అవ్వదు అనమాట. ఆస్మా పేషెంట్లు ఉన్నా లేదంటే ఇలా కొంతమందికి అయితే అస్సలు సెట్ అవ్వదండి. అలా మనం రూపాయి ఖర్చు పెట్టకుండా కేవలం 5 రూపాయల ఖర్చుతో ఇంట్లోని ఉండే వాటితో ఇంట్లో ఇంక దోమలు అనేవి రాకుండా ఉండడం కోసం చాలా మంచి టిప్స్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. నార్మల్గా మనం ఆల్అవుట్లు కానీ గుడ్ నౌట్లు కానీ ఎన్నో వాడేసిన తర్వాత ఆ రీఫిల్స్ అనేవి పడేయకుండా పక్కన పెట్టుకున్నామంటే వీటిని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నా దగ్గర కూడా ఒక 2 ఉన్నాయండి, వాటిల్లో అయితే నేను తీసుకున్నానమాట. వీటిల్ని మనం నార్మల్గా ఇందులో ఉండే లిక్విడ్ అనేది అయిపోయిన తర్వాత, సో మనకి పైన చిన్న స్టిక్లే ఉన్నాయి కదండి, వాటిల్ని జస్ట్ మనం ఎలా లాగామంటే ఇవి నార్మల్గా ఓపెన్ అయిపోతాయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతుందండి, మధ్యలో స్కిప్ చేస్తారంటే అస్సలు అర్థమవుతుంది అన్నమాట. ఈ విధంగా మనము ఇంట్లో ఉండే వాటితో న్యాచురల్గా ఈ లిక్విడ్ని తయారు చేసుకోవడం కోసం సో ఏంటి తీసుకోవాలి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. సో నార్మల్గా మన కిచెన్లోని అన్నీ ఇవన్నీ దొరుకుతూనే ఉంటాయండి. కొద్దిగా లవంగాలు, అలాగే కొంచెం దాల్చిన చెక్క, కొన్ని కర్పూరం బెల్లలు, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా తీసుకున్నాను అన్నమాట. ముందైతే ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో అయితే తీసేసుకొని ఇందులో మనము ఎంత తయారు చేసుకోవాలి అనేది చూసుకొని తయారు చేసుకోవాల్సి ఉంటుందండి. నేనైతే ఇక్కడ ఒక 3 రీఫిల్స్, అంటే మనం దోమలు రీఫిల్స్ అనేవి ఉంటాయి కదండి, అవి మనకి ఎలా అయితే లిక్విడ్ అనేది వస్తుందో అంత క్వాంటిటీ అయితే తయారు చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ నేనైతే ఒక 9 నుంచి 10 వరకు కూడా లవంగాలను అయితే వేశానండి. లవంగాలు ఎప్పుడు తీసుకున్నా మొగ్గలతో ఉన్నవి తీసుకోవాలి, అలాగే కొద్దిగా చెక్కను కూడా తీసుకోవాలండి. ఈ 2 యూజ్ చేయడం వల్ల హెల్త్కి ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఉండవు, అలాగే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. దోమలు అనేవి ఇంట్లోకి అస్సలు రాకుండా ఉంటాయన్నమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని దాల్చిన చెక్కను వేసుకోవాలండి. అలాగే ఇందులోన 3 నుంచి 4 కర్పూరం బెల్లలను అయితే వేసుకోవాలి. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వీటిల్ని తగ్గించి పెంచుకోవాల్సి ఉంటుందండి. దీన్ని మనం మెత్తగా పౌడర్లాగా మిక్సీ చేసేసుకోవాలన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు డైలీ నోటిఫికేషన్లో వస్తాయండి. సో ఇప్పుడైతే వీలైన మొత్తగా నేనైతే మొత్తం పౌడర్లా చేసేసాను. వీడియోలో చూసారు కదండి, మంచి స్మెల్ వస్తుందండి. దోమలు అనేవి అస్సలు ఇంట్లో ఇంకా రావన్నమాట. చిన్నపిల్లలు ఉండేటప్పుడు ఖచ్చితంగా మనము ఇటువంటి ఆల్అౌట్స్ అనేవి వాడుతూ ఉంటాము. వాళ్ళకు కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయండి, గుండె సంబంధిత వ్యాధులు అనేవి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో అటువంటి బయటవి మనం కెమికల్స్ వాడడం వల్ల ఇంట్లో ఉండే వాటితో హ్యాపీగా అటువంటివి ఏవి లేకుండా న్యాచురల్గా యూజ్ చేసుకోవచ్చు. మనకి స్మెల్ అనేది అస్సలు చేంజ్ అవ్వదండి, బయట ఎలా అయితే కొన్నామో అలానే ఉంటుందన్నమాట. చూసారు కదండి, ముందు మిక్స్ చేసుకున్న పౌడర్ని నేనైతే ఒక బౌల్లో వేసేసుకుని ఒక గ్లాసు వరకు కూడా వాటర్ని అయితే వేసుకున్నాను అనమాట. ఇందులోన ఏదైనా వంటకు యూజ్ చేసే ఒక ఆయిల్ని ఒక స్పూన్ వరకు కూడా వేసుకోండి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు వేప ఆయిల్ కూడా వేసుకోవచ్చండి, ఏది అనేది మీ ఆప్షన్ అనమాట. ఆయిల్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ విధంగా మొత్తం అన్నింటినీ వేసేసుకొని మిక్స్ చేసుకుని జస్ట్ మనం కలిసినంత వరకు కూడాను 1-2 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామంటే ఈ స్మెల్ అంతా కూడా వాటర్కి అబ్జర్వ్ అయిపోతుంది అన్నమాట. సో ఇలా న్యాచురల్గా ఇంట్లోనే ఉన్న వాటితో మనం తయారు చేసుకున్నామంటే చాలా మనీని అయితే ఆదా చేసుకుంటూ ఉంటామండి. ఒక్క రీఫిల్ కొనాలంటేనే మనకి 80 రూపీస్ పడుతుంది అన్నమాట. జస్ట్ కేవలం 5-10 రూపీస్ తోటే ఇంట్లోనే మన కిచెన్లో ఉండే వాటితోటే న్యాచురల్గా తయారు చేసుకుని మన మనీతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చండి. మీకు ఇలా స్మెల్ అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా వాడుకోవాలంటే వాడుకోవచ్చు. లేదు, మనకి ఇవి వెలిగినంతసేపు కూడా మంచి స్మెల్ రావాలంటే ఇందులోనూ కొద్దిగా జవ్వాది పౌడర్ని అయితే వేసుకోండి. సో మనం పూజల్లోనూ లేదంటే మన టెంపుల్స్లోనూ మంచి స్మెల్ రావడం కోసం వాడుతూ ఉంటాం కదండి. అది జస్ట్ అంటే జస్ట్ కొంచెం అయితే యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుందండి, చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇది వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చండి. అలాగే మనం ఇందులోనూ కర్పూరం వేసాం కాబట్టి దోమలు అనేవి రాకుండా ఉంటాయండి. అలాగే ఈ ఘాటు వాసన కంటే మనం ఇందులోనూ దాల్చిన చెక్క లవంగాలు వేసాం కాబట్టి ఆ ఘాటుకు కూడా మనకు దోమలు అనేవి ఇంట్లోకి అస్సలు రావన్నమాట, మలేరియా డెంగ్యూ దోమలు అనేవి. అలాగే మీరు ఇందులో జవ్వాది పౌడర్ వేయడం ఇష్టం లేకపోతే మనకి రోజు వాటర్ అనేది కూడా దొరుకుతూ ఉంటుంది కదండి మార్కెట్లో, అది కూడా జస్ట్ 2-3 డ్రాప్స్ అయితే వేసుకోవచ్చు. ఈ 2 మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను న్యాచురల్గానే
జవాది పౌడర్ని అయితే కొంచెం యాడ్ చేసి చూసారు కదండి. ఏది అనేది మీ ఆప్షన్ అనేది మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత మనం ఇంతకు ముందు పౌడర్ చేసింది మనకు గొరుకు గొరుకుగా ఉంటుంది కదండి, లోన వేసేటప్పుడు మనకు అంత బాగా సెట్ అవ్వదు కాబట్టి. సో మనం దీన్ని అయితే వేరొక నేను ఒక గ్లాస్ తీసేసుకుని స్టెయిన్ చేసుకున్నామంటే సో మనకి మిక్స్ చేసుకున్న పౌడర్ అంతా కూడాను సపరేట్ అయిపోతుందండి. లిక్విడ్ కూడాను మనకి చాలా చాలా న్యాచురల్గా ఉంటుందన్నమాట, చాలా మంచి స్మెల్ వస్తుందండి. మీరు ఇలా తయారు చేసుకునేటప్పుడు ఒక్కసారి మనం బయట నుంచి కొనుక్కు తెచ్చుకునే లిక్విడ్ని ఈ లిక్విడ్ని ఒకసారి స్మెల్ చూస్తే మీకే అర్థమైపోతుందండి. సో చాలా చాలా న్యాచురల్ అనమాట. అలాగే మనం ఇలా తయారు చేసుకున్న ఈ పౌడర్ని కూడా బయట పడేయకుండా మొక్కలకు వేసామంటే మొక్కలకు కూడాను పురుగులు అనేవి పట్టకుండా మొక్కలు కూడాను దోమలనేవి వోల్తాయి కదా, సో ఆకుల్లో రసాలు అనేవి పీల్చేస్తాయి అవి కూడా పోతాయి. సో ఇప్పుడైతే ఫైనల్గా మనకైతే దోమలు ఇంట్లోకి రాకుండా చేసుకున్న లిక్విడ్ని అయితే తయారు చేసుకున్నామండి. ఇప్పుడైతే మన దగ్గర ఉండే దోమలు రాకుండా చేసుకునే లిక్విడ్ బాటిల్స్ అనేవి ఉంటాయి కదా, సో రీఫిల్స్ వాటిల్లో కొంచెం ఈ విధంగా లాగేమంటే మనకు ఓపెన్ అయిపోతుందండి. దీంట్లోనికి మనకు ఎంత కావాలో అంత వేసేసుకోండి. నార్మల్గా మనం రీఫిల్ కొంటే ఎంత అయితే లిక్విడ్ వస్తుందో అంత వేసేసుకుంటున్నాను నేనైతే. నాకు ఇక్కడైతే 3 బాటిల్స్కి తగ్గట్టుగా అయితే వచ్చిందండి. మీకు కావాలంటే 1 బాటిల్కి తగ్గట్టుగా వాటి క్వాంటిటీని చూస్ చేసుకోండి. అలాగే ఇంకా ఎక్కువ కావాలంటే ఒకేసారి తయారు చేసుకుని 1 బాటిల్లో స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నామంటే మన ఇంట్లోనే ఎన్ని రూములు అయితే ఉన్నాయో అన్ని రూముల్లో కూడాను ప్రతిరోజు హ్యాపీగా వెలిగించుకున్నామంటే చిన్నపిల్లలు హ్యాపీగా నిద్రపోతారండి. చాలామందికి బయట యూస్ చేసి ఆల్ అవుట్ కానీ గుడ్ నైట్ కానీ లిక్విడ్స్ నుంచి వచ్చే ఆ స్మెల్ అనేది సెట్ అవ్వదండి, బ్రీతింగ్ సమస్యలు అనేవి వచ్చేస్తాయండి. హెల్త్కి కూడా అంత మంచిది కాదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళకి కూడాను ఈ గుండె సంబంధిత వ్యాధులు అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఖర్చు చేయకుండా ఇంట్లోని ఉండే వాటితోటే న్యాచురల్గా ఎటువంటి ఎఫెక్ట్స్ లేకుండా ఇలా సింపుల్గా తయారు చేసుకుని వాడి చూడండి, మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. సో ఇందులో న్యాచురల్గా కలిపామండి. ఇవి వాడుతున్నంతసేపు కూడా మనకి ఈ డెంగ్యూ ఫీవర్ కలుగు చేసే దోమలు కానీ ఇలాంటివి ఏవి రాగుండి ఈగలు కూడా రావు, ఇంటి నిండా కూడా మంచి స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ అనేది ఏమి ఉండదు. ఇలా ఒకేసారి తయారు చేసి పెట్టుకున్నారంటే మనకి 1 to 2 మంత్స్ వరకు కూడా ఈ లిక్విడ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఒక్కసారి ఇలా తయారు చేసుకుని ఇంట్లో వాడి చూడండి, బయట అస్సలు మీరు కొనాలనే ఆలోచన కూడా ఉండదు. సో ఇలా మనం తయారు చేసుకున్న ఈ రీఫిల్స్ని చక్కగా మనం ఏ స్టాండ్స్ అయితే మనం పెడతామో మిషన్స్కి, సో వాటికి మళ్ళీ మనం ఫిక్స్ చేసేసుకున్నామంటే సో మనం చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేశారంటే వాళ్ళకి కూడా చక్కగా యూజ్ అవుతాయండి. సో మనం ఇప్పుడైతే రెడీ చేసుకుని రీఫిల్స్ని చక్కగా మిషన్కి పెట్టేసుకొని నేనైతే మా బెడ్రూమ్లో ఒకటి హాల్లో అయితే పెట్టాను. పెట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి దోమలు అనేవి రాకుండా మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండవన్నమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. దీనివలన మన మనీ అనేది చాలా వరకు ఆదా చేసుకుని హెల్త్ ఇష్యూస్ని కూడా తగ్గించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్.